Namostu Ramaya Salakshmanaya Devyai Chatasyai Janakatmajaye Namostu Rudrendraya Manilebhyaha Namostu Chandra Arkamarudganebhyaha. Chala YouTube lo, chala grandhal lo, chala mandi రోడ్డు పక్కన చిన్న చిన్న టెంట్లు వేసుకుని కొన్ని వనమూలికలు అమ్ముకునేటువంటి వ్యక్తులు, ఈ బొట్టు ధరించండి, ఈ రకరకాల చెట్లతో మేము తయారు చేశాము, ఏదేదో యోగ కాలంలో తీయబడినటువంటి చెట్లతో నేను తయారు చేశామండి, ఇది వశీకరణం, ఈ బొట్టు పెట్టుకుంటే మీకు ఎంతో అద్భుతమైనటువంటి వశీకరణ తిలకంగా పనిచేస్తుందని చెబుతున్నారు స్వామీజీ. అది వాస్తవమా అవాస్తవమా, తరువాత అసలు మీకేదైనా ఎలాంటి వశీకరణ తిలకం లాంటిది, మాకు శుభం చేసేటువంటి తిలకం ఏదన్నా మీరు చెబుతారా అనేది ప్రశ్న. అయితే నా సమాధానం ఏంటంటే, ఈ టెంట్లు వేసుకునే వాళ్ళు వాళ్ళ గురించి వీళ్ళ గురించి నేను వీడియోలో చెప్పలేను, కానీ దాంట్లో కూడా చాలా నిపుణులైన వాళ్ళు, చాలా నిష్ణాతులు, అడవుల్లో పుట్టి అడవుల్లో పెరిగిన వాళ్ళు, అప్పుడప్పుడు ఈ సంచార జాతులు చెందినటువంటి వాళ్ళు, బయటకు వచ్చి అద్భుతమైన వనమూలికల్ని వాళ్ళు ప్రజలకు పరిచయం చేస్తూ ఉంటారు. అందరిలోనూ చెడు వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, వ్యాపార పరంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. దాని గురించి నేను పొగడటం కానీ విమర్శించటం కానీ చేయటం సాధ్యపడదు, కానీ మా గురు పరంపర నుంచి మేము రాహుకాలంలో, ఏదైనా రాహుకాలము లేదా మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు రాహుకాలంలో కానీ, శుక్రవారం అయితే 10:30 నుంచి 12 గంటల కాలంలో, మంగళవారం అయితే 3 నుంచి 4:30 కాలంలో ఉన్నటువంటి రాహుకాలంలో కొన్ని రకాల అష్టగంధాలతో, ఇది చందనం, మన శ్వేత చందనం ఉంది కదా, దాన్ని సాన మీద అరగదీసి ఈ రాహుకాలంలోనే, దాంతోపాటుగా జాజికాయ, జాపత్రి, యాలుకలు, కుంకుమ పువ్వు, గోరోచనము, కస్తూరి, పచ్చకర్పూరము, వట్టి వేర్లను వేసవకాలంలో చలవ కోసం ఒక విసిరికర్రలాగా లేదా ఒక చాపల్లాగా తయారు చేసేసి ఈ ఇంటి హాల్లో వేసి అడ్డుగా వేసి వాటి మీద నీళ్లు పోస్తే సువాసన వస్తుంది చూచారా, వాటిని వట్టి వేర్లు అంటారు, వట్టి చెట్టు యొక్క వేర్లు అన్నమాట. ఆ వేర్లు కూడా చక్కగా ఈ మధ్య వేలుతో, కుడి చేతి మధ్య వేలుతో సాన మీద కొంచెం బరకగా ఉండే పెద్ద సానల మీద అరగదీయటం, మిగతా ఇందాక అనుకున్నటువంటి జాజికాయ, జాపత్రి ఇట్లాంటి వాటి అన్నింటిని, గోరోచనం, గోరోచనం అంటే సహజంగా మరణించినటువంటి ఆవు యొక్క కిడ్నీ భాగంలో ఉండేటువంటిది అనమాట గోరోచనం అని. అదొక పెద్ద చాలా ఆరోగ్యప్రదము, తీసుకుంటాం కడుపులోకి వల్ల కానీ, ధరించడం వల్ల కూడా. వశీకరణం అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో సక్రమంగా లేకపోయినా కూడా ఎవరు అందరూ మన మీద ఆకర్షితులు అవ్వాలని కాదు, మనం సక్రమంగా జీవిస్తున్నా కూడా మన గురించి చెడుగా ఎవరైనా భావించేటప్పుడు ఆ భావన వారికి లేకుండా మనం మంచిగా కనపడతాం. వాళ్ళు మన గురించి చెడు భావం చేయకుండా ఉండేదానికి ఇది తప్పకుండా ఈ రాహుకాలంలో ఈ పదార్థాలన్నిటితో తయారు చేయబడినటువంటి తిలకాన్ని ధరించినట్లయితే తప్పకుండా అద్భుతమైనటువంటి వశీకరణ ఉంటుందన్నమాట. మన గురించి చెడుగా అనుకోకుండా మంచిగా అనుకుంటారు అందరూ, మనలో ఉండే మంచిని గుర్తిస్తారు. అయితే ఈ తయారు చేయబడినవన్నింటినీ కూడా శ్వేతగంధంలో కలుపుకుని, రాహుకాలంలోనే కలుపుకుని, ఆ నూరేటప్పుడు, ఈ కలిపేటప్పుడు ఈ అరగంట 35 గంట కాలం అంతా కూడాను, అంతేకాకుండా ప్రతినిత్యము ఈ యొక్క అష్టగంధాలతో తయారు చేయబడినటువంటి వశీకరణ సమ్మోహన తిలకాన్ని ధరించేటప్పుడు కూడా ఒక మంత్రాన్ని చదువుకుంటూ, ధరించేటప్పుడు కూడా చదువుకుంటూ పెట్టుకోవాలన్నమాట, ధరించాలన్నమాట. ఆ మంత్రం ఏంటన్నమాట, చందనశ్చత్ మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదామ పహర్తే నిత్యం లక్ష్మిస్తిష్టతి సర్వదా అనే మంత్రాన్ని చదువుకుంటూ తయారు చేయాలి ఈ పదార్థాలన్నిటితో. తరువాత ధరించేటప్పుడు కూడా ఈ మంత్రంతో ధరించాలి. ఆ మంత్రం మరొక్కసారి, చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదామ పహర్తే నిత్యం లక్ష్మిస్తిష్టతి సర్వదా. ఓం శక్తి, ఓం శక్తి. అందరికీ నమస్కారం. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేకాకుండా కామెంట్స్ రూపంలో మాలో ఏదైనా లోపాలుంటే, తప్పొప్పులుంటే సరిదిద్దే నిమిత్తంగా సద్విమర్శ చేయమని ప్రార్థన. ఇంకేదైనా మీకు సందేహాలుంటే వాటిని అడగమని కూడా ప్రార్థన.